అందరికీ నమస్కారం, వెల్కమ్ టు విజ్ఞాన్ త్రివి. ఈ ఎండాకాలంలో మనం కొంచెం మానవత్వం అనేది చూపించుకోవాలి. ఏంటిది ఆ మానవత్వం అంటే, ఎక్కడైనా మనము కార్లు పార్కింగ్ చేసినప్పుడు ఆ కార్ల కింద నీడ ఉంటుంది, చల్లగా ఉంటుంది అని చెప్పేసి కుక్క పిల్లలు కుక్కలు వచ్చి పడుకుంటాయి. మనం చూసుకోకుండా వెంటనే కారు మళ్ళీ పక్కకు తీసేటప్పుడు కింద చూసుకోము. దాని కింద కుక్క పిల్లలు కుక్కలో పడి ప్రాణాలు కోల్పోతాయి, లేదా కాళ్ళు వాటి కాళ్ళు విరగడం జరుగుతుంది. అవి వాటి అయితే అట్లా నెట్టుకుంటూ పోతుంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా తప్పిదం జరగకముందుకే మనం కొంచెం శ్రద్ధగా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఎక్కడైనా మనం కార్ పార్కింగ్ మన ఆఫీస్లో కానీ మన ఇంటి దగ్గర కానీ మనం ఏదైనా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు కానీ మనం వెతుకుతూ ఉంటాం, ఏదైనా నీడ ఉందా చెట్టు ఉందా దాని కింద పెడదామా అని. కాబట్టి అక్కడ చెట్టు ఉంటుంది కదా, చెట్టు కింద పడుకుంటుంది, మళ్ళీ చెట్టు కింద కారు పెడితే కారు కింద పడుకుంటుంది అని ఇట్లా లాజిక్లు కాకుండా కొంచెం మానవత్వంతో కారు కింద ఏమైనా కుక్కలు ఉన్నాయా కుక్క పిల్లలు ఉన్నాయా ఏమన్నా చనిపోతే కష్టమని శ్రద్ధ పెట్టి జ్ఞప్తికి చేసుకొని ధ్యాస చేసుకొని కొంచెం నడుమంచి కారు కింద చూసి ఉంటే కొంచెం చప్పుడు చేస్తే అవి పక్కకి వెళ్ళిపోతాయి, అప్పుడు మనం కారు పక్కకు తీసుకోవచ్చు. అట్లా ఉండడం వల్ల చిన్న ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, మనకే ఆరోగ్యం మంచిది. కాబట్టి ఎట్లాగా అప్పుడప్పుడు ఇంటి దగ్గర ఎట్లాగా చకలముక్కలు వేసుకొని భోజనాలు చేస్తారేమో టేబుల్ మీద, అట్లాగే పైనుంచి ఇట్లే మొక్కడం అలవాటు చేసుకున్నాము. ఇంట్లో పూజ చేసినా సరే, దేవాలయం అయినా సరే, గురువుల దగ్గర అయినా సరే, తల్లిదండ్రుల దగ్గర అయినా సరే, కాబట్టి ఎక్కడ నడుముంచుతారే, కనీసం ఇట్లా ఆ కుక్కలు మానవతంతో కుక్కలు దాని కింద పడి చనిపోకుండా కొంచెం నడుముంచి చూడడం వల్ల కొంచెం మన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి కొంచెం అంత మానవత్వం చేసుకొని అట్లా ఒక ప్రాణిని ఒక జీవిని చనిపేటట్టు చేయాలని ఎవరికి ఉండదు. కానీ పొరపాటున ఇట్లా ధ్యాస లేక అంటే అది రెగ్యులర్గా మనము రెగ్యులర్గా చేస్తేనేమో రెగ్యులర్గా చూసుకున్నాను, కానీ ఎప్పుడో ఎండాకాలం చల్లగా ఉంటాయనే వచ్చి పడుకుంటాయి తెలియక, కొంచెం చప్పుడు చేస్తే పక్కకి వెళ్ళిపోతాయి, వాటి ప్రాణం బతుకుతుంది, మనం సజావుగా పక్కకి రావచ్చు. కాబట్టి ధ్యాస చేసుకోండి, ఎండాకాలంలో మానవత్వం చూపించుకోండి మంచిగా. ఈ కార్లు తీసేటప్పుడు కారు కింద ఏమైనా ఉన్నాయా చూసుకొని కార్లు తీయండి. అట్లాగే మీ టెర్రస్ పైన, మీ మీద పైన, లేకపోతే మీ ఇంటి దగ్గర ఓ జగ్గులో కానీ ఓ బకెట్లో కానీ నీళ్ళు నింపి పెట్టండి. ఎండాకాలం కదా, మనుషులకే నీళ్ళు దొరుకుతలేవు, పాపము జీవరాశులు పక్షులకి కనీసము వాటికి నీళ్ళన్న తాగడానికి మగ్గులను బకెట్లను నింపి పెట్టేస్తే అవి బుద్ధి పుడితే అవే వచ్చి తాగి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇటువంటిది కొంచెం ఎండాకాలంలో పాటిస్తే మంచిగా ఉంటుంది. అట్లాగే నా విజ్ఞాన త్రివి ఛానల్లో మరొక ధర్మ సంబంధమైన నీతి కథని మళ్ళీ ఈ 2-3 రోజుల్లో చెప్పడం జరుగుతుంది. ఆ వీడియో కూడా మీ ముందుకు వస్తుంది. ముందైతే ఈ ఎండాకాలంలో ఈ మానవత్వాన్ని చాటి చెప్పుకోండి. ఖచ్చితంగా కార్లు తీసేటప్పుడు ఖచ్చితంగా ధ్యాసతో శ్రద్ధతో జ్ఞప్తి పెట్టుకొని కారు కింద ఏమైనా మూగజీవాలు ఉన్నాయా చనిపోతే కష్టము అనే ధ్యాస పెట్టుకొని శ్రద్ధ పెట్టుకొని కార్లు తీయండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం నడుముంచి చెక్ చేసి బండి తీస్తే పోయేదేం లేదు, మహా 2 నిమిషాలు 1 నిమిషం. కాబట్టి ఈడ కుక్క వచ్చి పడుకుంటుందా, ఈడనే ఉంటుందా, ఇంతకుముందు నేను పెట్టేటప్పుడు లేదు, ఇటువంటివన్నీ కాకుండా పెద్ద మనసు మంచి మనసు వేసుకొని ఒక్కసారి కారు కింద ఏమైనా ఉన్నాయా చూసి అప్పుడు మీ బండి తీయండి. చూసి తీయండి అంటే దాని కింద ఉంటే కూడా అట్లే తీయమని కాదు అర్థం, దాని కింద ఏమన్నా కుక్క పిల్లలు అట్లా ఉంటే చప్పుడు చేయండి, అవి పక్కకి భయపెడితే అవి కొంచెం పక్కకి వెళ్ళిపోతాయి, అప్పుడు మనం మన కార్ని పక్కకు తీయవచ్చు. కార్ అయినా సరే, ఏవైనా 4 చక్రాలు ఏవైనా సరే, బైక్ అయితే ఆటోమేటిక్ తెలుస్తుంది, బైక్ తీసేటప్పుడే వాటిని అవే బెదురుకొని పక్కకి వెళ్ళిపోతాయి. కానీ ఏవైనా 4 టైర్ల బండ్లు కానీ ఏవైనా సరే పెద్ద పెద్ద వాహనాల కింద పడుకుంటూ ఉంటాయి, కాబట్టి కొంచెం చూసి తీసుకుంటే మంచిది. మూగజీవిని చంపకుండా మానవత్వం చాటి చెప్పిన వాళ్ళ గొప్ప వాళ్ళు అవుతారు మీరందరూ. కాబట్టి ధ్యాసించుకోండి. అందరికీ ధన్యవాదాలు. నమస్తే.